హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురుజీ. ఫ్రెండ్స్, నిన్న నుంచి ఇంకా ఎక్కువ కామెంట్ అయితే వస్తున్నాయి. ఇంకోసారి శివరాత్రి మీద ఇంకో ఒక వీడియో చేయమని చెప్పారు, చాలామంది చెప్పారు. కాబట్టి ఈరోజైతే ఒకసారి ఇంకోసారి ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో మాత్రం ఇంకా లెవెల్లో అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది. మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లతో మ్యూజిక్తో వినండి, నిజంగా డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది. వీడియో మాత్రం హై లెవెల్లో అయితే వచ్చింది, మీరైతే మొత్తం వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి, షేర్ అయితే చేసుకోండి. మీకు డెమో కూడా చూపిస్తాను, మీరు ఫుల్ డెమో మాత్రం ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే మీకు అయితే డెమో అయితే చూపిస్తాను, డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తలేను. మీకు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యూజిక్ కానీ ఈ వీడియో కానీ చాలా అంటే చాలా వేరే లెవెల్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. మీ యొక్క ఫోటో పెట్టుకొని చేసుకుంటే, స్వామి అయినా ఎవరైనా మీరైతే చేసుకుంటే నిజంగా హై లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మనకు కైన్ మాస్టర్ గురించి వీడియో అయితే చేశాను, 4 కైన్ మాస్టర్ గురించి ఒకటే వీడియో అయితే చేశాను. అది చూసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీ మొబైల్కి సపోర్ట్ చేసే కైన్ మాస్టర్. ఓకే, నేను ఒక 2-3 డేస్లో ఇంకో కైన్ మాస్టర్ గురించి అయితే వీడియో అయితే చేస్తా, అప్పుడైతే ఆ కైన్ మాస్టర్ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము 16:9 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఒక వీడియో అనేది ఇస్తాను, ఆ వీడియో అయితే మీరైతే పెట్టుకోండి. ఓకే, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనమైతే ఒక 2 సెకండ్ అయితే ఇక్కడ మనకు లాస్ట్లో 2 సెకండ్ ఉంటుంది కదా, దీని అయితే మీరు ట్రిమ్ టు లెఫ్ట్ అయితే చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, ఓన్లీ 30 సెకండ్ అయినా పెట్టుకోవచ్చు, 31 అయినా పెట్టుకోవచ్చు, ఇలాగైతే వీడియో అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియోని మీరైతే డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనము 18 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే 18 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్, ఈ పిఎన్జీ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఇలాగైతే మీరైతే స్క్రీన్ మొత్తం వచ్చి ఇలాగ మీరైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే స్క్రీన్ మొత్తం వచ్చి ఇలాగ జూమ్ చేసుకోండి. కొంచెం మీరు ఏం చేస్తారంటే కొంచెం రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే కొంచెం అయితే రొటేట్ అయితే చేసుకోండి, ఇంకా కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ అయితే చేసిన తర్వాత మనం ఏం చేద్దామండి, ఇక్కడ చూడండి ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే, కింద మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే కొంచెం అయితే దీని అయితే మీరైతే కొంచెం అయితే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, లుకింగ్ అయితే బాగుంటుంది. కాబట్టి మీరైతే మీరు మీ నేను ఎట్లా చేస్తున్నానో అట్లయినా చేసుకోవచ్చు. మీ మొబైల్కి కైన్ మాస్టర్ ఉంటుంది కదా, దానిలో వచ్చేసి మీకైతే వీడియోని బట్టి మనకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ స్టోక్ అనేది సెట్ అవ్వాలి. ఓకే, దానిలాగా అయితే మీరైతే సెట్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మనమైతే ఈ ఫోటోని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, 18 సెకండ్ నుంచి మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇదే వీడియో సారీ ఇదే ఫోటో పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఒక మీరైతే దీని ఏం చేస్తారంటే ఒక 5-2 సెకండ్ వరకు అయితే మీరైతే జరుపుకోండి. ఓకే, నేను ఎంతవరకు జరుపుకుంటున్నా చూడండి, 18 సెకండ్ నుంచి నేనైతే 21 సెకండ్ వరకు అయితే జరిపిన తర్వాత మన ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా, దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు యానిమేషన్ కింద ఒక ప్లస్ సైకన్ ఉంది కదా, దాని అయితే మీరైతే ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇదే పిఎన్జీని మీరైతే ఇక్కడ కనిపించకుండా ఇదే సైడ్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, అయితే మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే మెల్లగా అయితే వస్తుంది, మనకు త్రిశూలం ఎట్లయితే పోతుందో అలాగైతే మనకైతే ఈ యానిమేషన్ అయితే వస్తుంది. ఓకే, సేమ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఇంకో 1 సెకండ్ అయితే లేయర్ అయితే జరుపుకోండి, 19 సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను, ఈ పిఎన్జీ అయితే మనకు లింగం పిఎన్జీ అయితే ఇచ్చాను, ఈ పిఎన్జీ కూడా అయితే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మనం ఇందాకే స్టోక్ పిఎన్జీని మనం అయితే ఎక్కడైతే టిక్ మార్క్ అయితే పెట్టుకున్నామో కీ ఆప్షన్ది, సేమ్ ఈ పిఎన్జీని కూడా అక్కడైతే టిక్ మార్క్ అయితే పెట్టుకొని దీని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే తక్కువ చేసుకొని ఈ సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చింది, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకొని ఫేదర్ అయితే మీరైతే పూర్తిగా అయితే పెంచుకోండి. ఓకే, పూర్తిగా అయితే పెంచుకున్న తర్వాత ఈ సెంటర్లో అయితే పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇదే పిఎన్జీ అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ మనకు డౌన్లో అయితే కనిపించకుండా ఈ సైడ్లో అయితే పెట్టుకోండి. ఓకే, అయితే మనకు సేమ్ ఇలాగైతే వస్తుంది చూడండి, సేమ్ అయితే మనకు సేమ్ అయితే టోటల్గా అయితే మంచిగా అయితే సెట్ అయింది, చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇదే పొంచు 20 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, 20 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ నేనైతే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను, ఈ పిఎన్జీ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, శివుని పిఎన్జీ అయితే ఇస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని యానిమేషన్లోకి వెళ్ళి కింద లాస్ట్లో మనకు ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ ఆఫ్ యానిమేషన్ అయితే ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని రన్ టైం అయితే ఒక 3 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే,
3 సెకండ్ అయితే పెట్టిన తర్వాత దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీని అయితే మీరు అయితే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రిశూలం పైన చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మీరైతే మళ్ళీ ఇక్కడ మనకు ఒక 20 సెకండ్ మళ్ళీ ఒక 500 మిల్లీమీటర్ అయితే లేయర్ అయితే కొంచెం అయితే జరిపి ఇక లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కానీ ఆ ఫోటో మాత్రం కంపల్సరీ పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉంటే మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. సగం ఫోటో ఉన్నా కానీ పర్వాలేదు మనకు, కానీ ఆ ఫోటో మాత్రం పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో నేనైతే రొటేట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, రొటేట్ అయితే చేసిన తర్వాత ఈ ఫోటోని కొంచెం అయితే జూమ్ చేసుకుని నేను ఏం చేస్తాను ఇక్కడ నేనైతే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నా ఇదే ఫోటోని. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ మనము ఇక్కడైతే పెట్టుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే పెట్టుకుంటున్నాం. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే లేర్ అయితే ఒక 2 సెకండ్ అయితే జరుపుకోండి. ఓకే, ఒక 2 సెకండ్ అయితే జరిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తుంది కదా, దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకొని కీ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, కీ మార్క్ అయితే పెట్టిన తర్వాత ఇదే ఫోటో స్టార్టింగ్లో వచ్చేయండి. ఓకే, ఇదే ఫోటో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఈ ఫోటో ఇక్కడ కనిపించకుండా ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే, అయితే మనకు మెల్లగా అయితే ఈ ఫోటో అనేది ఇలాగైతే వస్తుంది చూడండి, ఇక్కడ మనకు ఫోటో అనేది మెల్లగైతే ఇలాగైతే సెట్ అవుతుంది. మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా బాగా అయితే మీకు ఎలాగైతే నచ్చుతుందో అలాగైతే సెట్ చేసుకుంటే ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే ఉండదు. ఇంకా కొంచెం ముందలు జరిపినా మీ ఇష్టం, అది ఇలాగైతే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత మనం ఏం చేద్దామండి, ఇక్కడ మనం అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఒక 20 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఇక్కడ 21 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీరైతే ఇక్కడ చూడండి, మీరైతే ఈ బ్రష్ అయితే టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీరైతే బ్రష్లో మనకు ఇక్కడ చూడండి పైన ఆప్షన్లో మీరైతే 4th దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదే కలర్ని మీరైతే నేను ఎలాగైతే హ్యాండ్ రైటింగ్ ఎలాగైతే చేస్తున్నానో అలాగైతే చేయండి చూడండి, ఇలాగైతే చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు ఇలాగైతే స్ట్రోక్ పైన నేనైతే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే స్ట్రోక్ పై అయితే చేసుకున్నాం. అందుకే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఓపసిటీ ఉంది కదా, ఈ హ్యాండ్ రైటింగ్ ఓపసిటీ అయితే మీరైతే తగ్గించుకోండి. ఓకే, ఎంత తగ్గించుకుంటారంటే ఒక 16% అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మీరైతే ఫోర్డ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనం ఇందాకే మనకు ఒక శివలింగం పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాని అయితే మీరైతే బ్రింగ్ టు ఫోన్ అయితే చేసుకోండి. ఓకే, ఎందుకంటే మనకు షాడో లాగా చాలా చాలా లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే కంపల్సరీ ఈ పిఎన్జీ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక 19 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక గ్రీన్ స్క్రీన్ ఫ్లాగ్ మనకు క్లాత్ వీడియో అనేది ఇచ్చాను, ఈ క్లాత్ వీడియోని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, రొటేట్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే మనమైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, కొంచెం అయితే ఇంకా జూమ్ చేసుకొని కొంచెం రొటేట్ అయితే చేసుకొని కొంచెం అయితే దీని అయితే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత గ్రీన్ స్క్రీన్ పోవాలంటే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు ఇలాగైతే కనిపిస్తుంది. ఇంకా మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. దీని ఓపాసిటీ ఉంటుంది కదా, దీని ఓపాసిటీ అయితే ఒక 10% అయితే తగ్గించుకోండి. ఓకే, ఒక 10% అయితే తగ్గించుకుంటే మనకు మ్యాచ్ అవుతుంది ఫోటోకి వీడియోకి, చాలా అంటే చాలా సూపర్గా అయితే మ్యాచ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఒక 18 సెకండ్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, 18 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫైర్ వీడియో అనేది ఇచ్చాను, ఈ ఫైర్ వీడియో అయితే మీరైతే డ్రాయింగ్ అయితే చేసుకోండి. డ్రాయింగ్ అయితే చేసుకున్న తర్వాత మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే మనకు ఫైర్ వీడియో అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకైతే స్క్రీన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫైర్ వీడియో ఎందుకంటే మనకు కింద నుంచి స్మోక్ లాగా వస్తుంది, చాలా చాలా లుకింగ్ అయితే ఉంటుంది వీడియోకి. సేమ్ మీరైతే డౌనింగ్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ అదే పొజిషన్లో వచ్చి ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి లాస్ట్లో మీకైతే ఒక ఫైర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ టెంప్లెట్ కూడా మీరైతే లాస్ట్ అయితే డౌనింగ్ అయితే చేసుకోండి. దీన్ని కూడా మీరైతే 18 సెకండ్ నుంచి పెట్టుకొని దీన్ని కూడా మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వీడియో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరైతే మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి, మీకు నచ్చిన మ్యూజిక్. నేను ఇచ్చిన మ్యూజిక్ మాత్రం మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చాలా అంటే చాలా బాగా అయితే ఉంది, మీరైతే యాడ్ అయితే చేసుకోండి చూడండి. ఇలాగైతే మనకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు ఫ్లాగ్ వీడియో ఉంది కదా, ఫ్లాగ్ వీడియోని క్లాత్ వీడియోని మీరైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి లాస్ట్లో మనకు ఇంటర్ సైడ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, దీని అయితే రన్ టైం అయితే మీరైతే ఒక 3 సెకండ్ అయితే పెట్టుకుంటే మనకు యానిమేషన్ లాగా చాలా అంటే చాలా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ మనకు వీడియో అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది. సేమ్ మీ యొక్క ఫోటో పెట్టుకొని చేసుకుంటే ఇంకా హై లెవెల్ అయితే ఉంటుంది. కంపల్సరీ మాత్రం మీరైతే చేసుకోండి, మీకు మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ అయితే ఉంది, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
జై హింద్.